పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మాట్లాడాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి మన తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు, మీ ప్రియతమ నాయకులు శ్రీ కురసాల కన్నబాబు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మిత్రులు శ్రీ విశ్వరూప్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు, ఆహుతులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులారా, గ్రామ వాలంటీర్లారా, పెద్దలారా, మిత్రులారా, అందరికీ కూడా పాత్రికేయులారా, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్న మాట నిలబెట్టుకునేవారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అనేక మంది పరిపాలన చూశాం, ఇచ్చిన మాట జవదాటని వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే మరో 4 అడుగులు ముందుకు వేసి ఇచ్చిన మాటను స్వల్పకాలంలోనే అమలు జరిపినటువంటి ఉత్తమ పరిపాలనా దక్షుడిగా భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లా తరఫున, మీ తరఫున, నా తరఫున హృదయపూర్వకమైన స్వాగతం చెప్తూ ఉన్నాం. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, రైతు బాంధవుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయితే కౌలుదారుడు బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈవేళ చరిత్రలో మరి శరిష్ట సృష్టించినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుచేత ఈ మాటలు మాట్లాడుతున్నామంటే, రైస్ బౌల్ ప్రాంతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే వరి ధాన్యం అత్యధికంగా పండిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకే కాక ఈ దేశ ప్రజలకే అన్నం పెడుతున్నటువంటి జిల్లాలు ఈ రెండు జిల్లాలు కూడా. మరి ఈ రెండు జిల్లాల్లో వ్యవసాయం సుభిక్షంలో ఉండవలసిన వ్యవసాయం దుర్భిక్షంలో పడినప్పుడు ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆదరించారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో వారి మీద కరుణ చూపించారు. ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని మనం తీసుకొచ్చినప్పుడు దయచేసి ఇంకా కొందరైతే దాదాపుగా 1/3 మరి రైతాంగం కొంత నిర్లిప్త చూపిస్తుందన్న విషయాన్ని ఇక్కడ చెప్పడానికి నిజంగా బాధపడుతూ ఉన్నాను. నేను ఇటు రైతుకి ఇబ్బంది లేకుండా, అటు కౌలుదారుడికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఒక చట్టాన్ని తీసుకొచ్చి వారికి భరోసా కల్పించారు. అటు రైతుకు ఇటు కౌలుదారుడికి కూడా రైతులు కొంచెం ఉదార హృదయంతో, భూ యజమానులు కొంచెం ఉదార హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముందుకు వచ్చి నష్టాల్లో ఉన్నటువంటి రంగాన్ని లాభాల దిశగా తీసుకెళ్ళడానికి వారు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత ఉదారంగా మీరు ఉండవలసినటువంటి రైతాంగం 1/3 ఇంకా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటే ఈ ఎవరు నష్టపోతున్నారో ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించండి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఒక్క వాస్తవం మేము ముందుంచుతూ ఉన్నా, ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా రైతాంగం మరి ఎంతో ఉత్సాహంగా చేసే వ్యవసాయ రంగం ఈవేళ నష్టాల బారిలో పడుతున్నప్పుడు మొట్టమొదటి నష్టపోయేది ఎవరంటే ఎట్లాగో కౌలుదారుడు, లేదా వ్యవసాయం చేసేవారు ఎలాగో నష్టపోయారు. ఎంతమంది వలసపోయారంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 5 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. మరలా ఈవేళ మళ్ళీ 2వ తరం వ్యవసాయ రంగంలోకి వచ్చింది. వీరు కూడా నష్టపోతే మొట్టమొదటి నష్టపోయేది రైతే అన్న విషయాన్ని దయచేసి గమనించాలి. కారణం ఏంటంటే, ఒకప్పుడు మన ప్రాంతంలో 35 బస్తాల మగతా ఇస్తూ ఉండేవారు మనకి, అంటే కౌలు రేటు. గత సంవత్సరం అయితే 28, కొన్ని ప్రాంతాలు అయితే 22-20 బస్తాలకు కూడా మరి దిగజారిపోయింది ఆ కౌలు రేటు. మరలా ఈ తరం కూడా నష్టపోతే చివరకు 15 బస్తాలకే ఇవ్వవలసిన ప్రమాదం ఉంది. మరి మనం ముఖ్యమంత్రి గారు ఒక చేయి అందించి వ్యవసాయం చేస్తున్న వాడిని ఆదరించాలనే దృక్పథంతో వారు ఉన్నప్పుడు
వారికి ముందుకు వస్తున్నప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం, ఆలోచించండి, కరుణించండి. భగవంతుని తర్వాత మిమ్మల్నే భగవంతుడిగా కీర్తిస్తూ ఉంటాడు మీ కౌలుదారుడు. అతన్ని రక్షించడానికి మీరు ప్రయత్నం చేయకపోతే మీరు మిమ్మల్ని ఏమీ డబ్బు అడగట్లేదు, మీ వ్యవసాయ హక్కులు అడగట్లేదు, మీ భూమి హక్కులు వారికి బదలాయించట్లేదు, వారు చేసిన రుణానికి మీకు సంబంధం లేదు. మరి ఈ విధంగా మీకు హక్కులు కల్పిస్తూ ఉన్నప్పుడు ఆదుకోవలసిన మీరు కొంచెం వెనుకంజ వేయటం ఏమాత్రం కూడా ధర్మం కాదు. దయచేసి మరి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి మహత్తరమైనటువంటి చట్టాన్ని, మరి కౌలుదారీ చట్టం వెనకటి కౌలుదారీ చట్టం రద్దు చేసి మరి కొత్తగా సాగుదారుల చట్టం తీసుకువచ్చి మనందరికీ అండగా నిలుస్తూ మరి మనందరికీ హితోధికంగా సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా అభినందించండి అని మిమ్మల్ని కోరుతూ, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ పరిపాలన గురించి మనం చెప్పుకోవాలంటే ఒక్కొక్క గ్రామానికి 2000 జనాభా ఉన్న గ్రామానికి దాదాపుగా మరి 11 మంది ఉద్యోగస్తులను మీ సేవకు వినియోగిస్తూ వారితో పాటుగా మరి అనేక మంది ఈ రాష్ట్రంలోనే 2,63,000 మంది మరి వాలంటీర్లని, 135,000 మంది మరి గ్రామ సేవకుల్ని గ్రామ పంచాయతీల్లో మరి వేల గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించి మీ సేవకు అంకితం చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యొక్క ఈ ప్రభుత్వాన్ని మీరు ఆదరించవలసింది, అభినందించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మిత్రులు కన్నబాబు గారికి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.